గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మం తస్మై శ్రీ గురవే నమ ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం చైతిహస్తం తం మంగళం ప్రణమామ్యహం శుభం టీవీ ప్రేక్షకు నమస్కారం మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ఈ వీడియోలో మనం ఈరోజు కుజగ్రహ సంచారం వృషభ రాశిలో ట్రాన్సిట్ స్టార్ట్ అయింది వృషభ రాశిలో కుజగ్రహ సంచారం ఎటువంటి ఫలితాలు ఇస్తుంది ఏ ఏ రాశులు వారు జాగ్రత్తగా ఉండాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం ఈ నెల అంటే ఆగస్టు పదవ తేదీ రాత్రి అంటే అరౌండ్ తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయంలో వృషభ కుజ కుజభగవాన్ని ప్రవేశించాడు అంటే మొన్నటిదాకా కుజువు మేషరాశులు తమ స్వక్షేత్రంలోనే రాహుతో కలిసి సంచారం చేశాడు ఇప్పుడు నేచురల్ సెకండ్ హౌస్ అయినా వృషభ రాశిలో సంచారం చేశాడు మొదలైంది సంచారం సహజంగా కుజుని సంచారం ఒక రాశిలో నలభై ఐదు రోజుల పాటు ఉంటుంది కానీ ఈసారి వృషభరాశిలో అంటే ఆగస్టు పది నుండి అక్టోబర్ పదహారు వరకు ఇరవై రెండవ సంవత్సరంలో కుజ సంచారం వృషభరాశిలో దాదాపు అరవై ఎనిమిది రోజులు ఈ వృషభ రాశిలో ఉంటుంది అంటే ఎందుకు ఇలా గ్రహ సుజ కుజగ్రహ సంచారం నెమ్మదించింది ఈసారి అని తెలుసుకుంటే ఏ గ్రహమైనా సూర్యుడు సంచరించే నక్షత్రం నుంచి గ్రహం సంచరించే నక్షత్రం వరకుల దూరాన్ని బట్టి మనకి ఈ గమనం ఆధారపడి ఉంటుంది అన్నమాట అంటే అది శీఘ్ర గమనమా మంద గమనమా వక్ర గమనమా అన్నది ఈ డిస్టెన్స్ మీద మనకి ఎక్కువగా ఆధారపడి ఉంటుంది అంటే ఈ నెలలో సూర్యుడు నక్షత్రంలో ఈ నెల పదిహేడవ తేదీ నుండి సింహరాశిలో సంచారం చేస్తున్నాడు ఈ రోజు నుండి కుజుని యొక్క గమనం వృషభ రాశిలో నెమ్మదిస్తుంది అన్నమాట అంటే నెమ్మది మందంగా సంచరించడం మొదలెడతాడు అంటే కుజుని యొక్క సహజ వేగం తగ్గుతోంది అందువలన నలభై ఐదు రోజుల పాటు వృషభ రాశిలో ఈయన అరవై ఎనిమిది రోజులు సంచారం చేస్తున్నాడు అనమాట అంటే కుజుడు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల మీదుగా ఆగస్టు పదవ తారీఖు నుండి ఆగస్టు ఇరవై ఏడు వరకు ఆగస్టు ఇరవై ఎనిమిది నుండి సెప్టెంబర్ ఇరవై మూడు వరకు రోహిణీ నక్షత్రం నాలుగు పాదాల మీదుగా సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి అక్టోబర్ పదహారు వరకు మృగశిర ఒకటి రెండు పాదాల మీదుగా సంచారం ఉంటుంది అదేవిధంగా ఈ కుజునికి ఒక విశేషమైన దృష్టిలు ఉంటాయి నాలుగవ దృష్టి ఎనిమిదో దృష్టి ఏడో దృష్టి ఈ నాలుగవ దృష్టి సింహరాశి మీద అష్టమ దృష్టి ధనస్సు రాశి మీద సప్తమ దృష్టి పుచ్చిక రాశి మీద ఉంటుంది అంటే ఈ గ్రహ సంచారం ఈయన సంచరించే సమయం ఈయన దృష్టిల ఆధారంగా ఈ ద్వాదశ రాశుల వారికి కుజగ్రహ కారకత్వాల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి అంటే సహజంగా కుజని ముఖ్య కారకత్వాలు ఏంటంటే కోపం కలహాలు అహంకారం స్త్రీలకు మంగా మాంగళ్యకారకుడు యుద్ధం బాతృకారకుడు భూములకి రక్తానికి కూడా కారకుడు ఎరుపు రంగుకి ఆత్మవిశ్వాసం పోటీతత్వం ప్రమాదాలకు బృ గృహ వసతులకి రోగాలకి కూడా ఈయన కారకత్వం వహిస్తాడు అంటే ఈయన సహజంగా ఇటువంటి వాటి మీద కారకత్వం వహిస్తాడు ఈ సంచరించే సమయంలో ఈ ద్వాదశ రాశుల వారికి గోచారం చేసినప్పుడు ఈయన దృష్టిలో ఆధారంగా ఈయన సంచారం నక్షత్రాల మీద సంచరించే సమయంలో ఏ ఏ నక్షత్రాలు వారికి ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏ సమయంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలన్నది కూడా మనకి ఈ వీడియో చివరిలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ పరిహారాలు కూడా అందరూ సక్రమంగా పాటించి ఆ కుజ భగవాన్ అనుగ్రహం పొందుతాం ముందుగా మీనరాశి అధిపతి గురువు మీనరాశికి తృతీయ స్థానంలో అయిన వృషభ రాశిలో కుజ సంచారం వలన ఈ గోచారం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది మీనరాశి వారికి అంటే మీనరాశి వారికి భావంలో కుజ సంచారం చాలా మటుకు శుభ ఫలితాలనే ఇస్తుందని చెప్పవచ్చు అంటే వీరి సమయంలో బంగారు నగల కొంటం కానీ ధనాదాయం పెంచుకునే మార్గాలు కానీ ఎక్కువగా వస్తాయి వీళ్ళకి స్థిరాస్తుల వ్యవహారాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి సో కనిష్ట సోదరుల సహాయ సహకారాలు ఎక్కువగా లభిస్తాయి వీరు చేసే వ్యవహారాల్లో కూడా మంచి విజయం లభిస్తుంది ఆరోగ్యం కూడా ఈ సమయంలో చాలా బాగానే ఉంటుందని చెప్పవచ్చు అంటే ముఖ్యంగా మీనరాశి వారికి వృషభ రాశిలో సంచారం చేసే వాళ్ళ కోరికలు చాలా కాలంగా ఉన్న పెండింగ్ ఉన్న కోరికలు కానీ అలాంటివి కూడా నెరవేరే అవకాశం ఎక్కువగా మనకి కనిపిస్తోంది భోగాలు అనుభవిస్తారనే చెప్పవచ్చు ఒక రకంగా ముఖ్యంగా సోదర సహాయ సహకారాలు కూడా బాగా లభిస్తాయి వీళ్ళకి కానీ ఈ కొన్ని నక్షత్రాల వేదల కారణంగా ఉత్తరాభాద్ర వారికి కుటుంబ జీవితంలో స్వల్ప ఇబ్బందులు గోచరిస్తున్నాయి సెప్టెంబర్ ఇరవై ఆరు నుండి అక్టోబర్ పదహారు వరకు కూడా ఈ కుటుంబ సమస్యలు కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో ఉద్యోగ విషయంలో కూడా చాలా జాగ్రత్త అవసరం పనులన్నీ కూడా కొంచెం నిదానంగా నెమ్మదిగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎక్కువ ఉంటుంది మిగిలిన వారి అందరికీ కూడా మిగిలిన సమయాల్లో చాలా బాగుందనే చెప్పవచ్చు కాబట్టి మొత్తం మీద మీనరాశి వారికి వృషభ రాశిలో వృషభ వృషభరాశిలో సంచారం చేసే సమయంలో ఆస్తి వ్యవహారాల్లో కానీ ధనదాయ వ్యవహారాల్లో కానీ మంచిగా ఉద్యోగ విషయాల్లో కానీ వీటన్నిటిలో కూడా మంచి అనుకూలత గోచరిస్తోంది సోదరుల ముఖ్యమైన సహాయ సహకారాలు బాగా లభిస్తున్నాయి మరింతమైన అనుకూలమైన ఫలితాలు కావాలంటే ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు కనుక వీరు నిత్యం చేసుకోగలిగితే ఈ కుజ సంచారం ఉన్న నలభై అరవై ఎనిమిది రోజులు చేసుకోగలిగితే కనుక ఎటువంటి స్వల్ప జన్మజాతకంలో ఎటువంటి ఉన్నా కూడా తొలగించుకొని సంపూర్ణ ఆయుర ఆరోగ్యశాలు పొందగలుగుతారు ఇది మనం ఈ ఫలితాలు మనం కేవలం కుజగ్రహాన్ని మాత్రమే గోచారం తీసుకొని చెప్పడం జరిగింది కాబట్టి వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఆ వృషభ రాశిలో కుజ ఏ గ్రహంతో సంజోహం చెందింది ఆ కుజడి మీద ఎవరి ప్రభావం ఉంది ఏ గ్రహం అని కూడా దాన్ని బట్టి కూడా మనం ఫలితాలు నిర్ధారించవలసి ఉంటుంది మొత్తం మీద ఈ అనుకూల ఫలితాలు కలగాలంటే ఇప్పుడు చెప్పబోయే పరిహారాలను ప్రతి ఒక్కరూ చేసుకోగలిగితే కనుక సంపూర్ణ ఆయుధారోగ్యాలు పొందుతారు ఎటువంటి సందేహం లేదు ఈ వృషభ రాశిలో కుజ సంచారం జరిగేటప్పుడు కుజ అనుగ్రహం పొందడానికి మనం ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్ని రాశులు వారు కూడా ఏమి చేసుకుంటే కనుక మనం ఈ సమస్యల నుండి కానీ మైన అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతామని తెలుసుకుందాం అంటే కుజుని అనుగ్రహం పొందడానికి ముఖ్యంగా ఏడు మంగళవారాలు యదాన్ని పూలతో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం ముఖ్యంగా ఎవరైనా ఎర్ర కుక్కలకి ఆహారం సమర్పించాలి అది కూడా ఎర్ర కుక్కలు అయితే ఇంకా మంచిది వాటికి ఆహారం ఇవ్వడం ఇలాంటివి ధరించడం వల్ల కూడా మనం మంచి ఫలితాలు పొందగలుగుతాం అదేవిధంగా కుజుడికి రత్నమైన పగడాన్ని ధరించడం కానీ మంగళవారం నాడు కుజగ్రహం దగ్గర ఏడు ఎరుపు రంగు ఒత్తులతో నువ్వు నూనెతో దీపారాధన చేయటం రెగ్యులర్గా ఇలాంటివి చేయటం వల్ల కూడా మనం అనుకూల ఫలితాలు పొందవచ్చు అలాగే నవగ్రహ స్తోత్రాల్లోని కుజగ్రహ స్తోత్రమైన ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్ మంగళం ప్రణమామ్యహం అనే కుజ శ్లోకాన్ని స్తోత్రాన్ని కనుక ఏడు సార్లు తక్కువ కాకుండా వీలైనంత వరకు ప్రతిరోజు పారాయణ చేయగలటం కానీ అదే విధంగా ప్రతి అదే సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం నాడు ప్రదక్షిణాలు చేయటం ఏడు ప్రదక్షిణాలు చేయడం వల్ల కూడా మనం ఉత్తమ ఫలితాలు పొందవచ్చు అంటే ఈ రకంగా కూర్చొని అనుగ్రహం పొందడానికి ఈ చెప్పిన వాటిలో మనకి ఏవి ఏదైతే సాధ్యమైతే కనుక అవి చేసుకోవడం వలన మంచి ఉత్తమమైన ఫలితాలు పొందుతాం పది సమస్య చాలా తీవ్రతగా ఉన్నవాళ్ళు కంపల్సరీగా కందులని దానం చేయటం మంగళవారం రోజు ఉత్తమ ఫలితాలు ఇస్తుంది అదేవిధంగా ఈ కూజ భగవానికి అని సుబ్రహ్మణ్య స్వామి వారికి కానీ దార్నిమ్మ పళ్ళు నివేదం చేసిన బెల్లాన్ని నివేదన చేసినా కూడా మనకి రుణ సంబంధమైన రోగ సంబంధమైన బాధలు తొలగి మంచి ఈ కుటుంబంలో అన్యోన్యత పెరిగి కలహాలు తొరిగి చక్కగా సంపూర్ణ ఆయురారోగ్యంతో ఆరోగ్యాలతో ఉంటామనే సందేహం లేదు ఈ చెప్పిన పరిహారాల్లో మనకి ఏవి వీలైతే ఎంత వీలైతే అంతవరకు చేసుకోండి సోమతున్నవారు చక్కగా దానాలు ధర్మాలు చేయడం ఉత్తమం లేని వాళ్ళు కూడా ఏమీ భయపడక్కర్లేదు ఈ చెంపిన శ్లోకాన్ని ఎన్నిసార్లు వీలైనంత వరకు మనం పఠించడం వలన కూడా ఆ జపం వలన కూడా మనకి ఆయన అనుగ్రహం కలిగి ఈ సమస్యలు దొరుకుతాయంటే సందేహం లేదు అందరికీ కూడా ఇటువంటి పరిహారాలు పాటించి ఆ కుజభ్రవా భగవాని అనుగ్రహం పొంది సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండి రుణరోగ సమస్యలు లేకుండా ఉంటారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు